ఈ ఒక ముస్లిం నాయకులు తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకుల అవగాహన సదస్సుకు వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి పెన్నెముకలు అయినటువంటి ఎంతో ఒడిదుడుకులు ఉన్నా ఎంతో ఒత్తిళ్లు ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మన రాష్ట్ర ఒక కిరీటం లాంటి ఒక వ్యక్తి మన ముస్లింల గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్ళగలిగిన మన మండలి చైర్మన్ శ్రీ షరీఫ్ గారికి, జనాబ్ షరీఫ్ గారికి, మన ఎన్ఎండి ఫరూఖ్ గారికి, రజాక్భాయ్ గారికి, మన షాజహాన్ సాహబ్ గారికి, మన కరీముల్లాభాయ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, అలాగే మన ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాజశేఖర రెడ్డి గారికి, పీట నాయుడు సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ 2004 వరకు నేను తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాను. ఇక్కడ చాలా మంది నేను సుపరిచితము. 2004 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. 2004 నుంచి నేను కొన్ని విషపురుగుల ఎమ్మడి తిరిగాను. నేను ఎంతవరకు అంటే దాదాపు 2009 వరకు కూడా నేను మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను క్షమించమని కోరడం కూడా జరిగింది. నేను కేవలం 4 కారణాలతోటే నా వ్యాపారాన్ని పక్కన పెట్టి నేను ఎంతో కొంత ఇందాక మన పెద్దలు షరీఫ్ గారు చెప్పినట్టు నువ్వు అన్యాయం జరుగుతుంటే నువ్వు పోయి ఆపు, లేకపోతే చెప్పి ఆపు, లేకపోతే కనీసం మనసులో అనుకో అని చెప్పేసి అది చెప్పినందుకు నేను చాలా నేను ప్రేరేపితున్నాను. అంతకంటే ముందు నేను ప్రేరణతోటి మన దగ్గర శక్తి ఉన్నప్పుడు, ఆపే శక్తి ఉన్నప్పుడు మనం ఆపకపోతే మనము వెనకబడిపోతాము అనే ఉద్దేశంతో నేను నా వ్యాపారాలు నష్టం జరుగుతున్నా కూడా నా సమయాన్ని ఇక్కడ వెచ్చించి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను కేవలం 4 విషయాలను సునిశ్చితంగా పరిశీలించాను. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఒక్క మీరు చాలా ఈ తెలుగుదేశం పార్టీ 2009 తర్వాత 2019 తర్వాత జరిగిన నష్టాన్ని మీరు చూసుకుంటే రాష్ట్ర జనాభాలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో నష్టపోయారు. కావాలంటే లెక్క చూసుకుంటే మనం పూర్తి చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నష్టపోయారు. మీకు ఇసుకను తులాల ప్రకారంగా అమ్మడం మొదలు పెడితే ఆ ఇసుక మనకు బంగారం అయిపోతే, ఇసుక మీద ఆధారపడిన నిర్మాణ రంగం వెళ్ళిపోతే మన ముస్లిం సోదరులు దాంట్లో సెంట్రింగ్ పనిచేసే వాళ్ళు, గౌండాలు పెయింటింగ్ చేసే వాళ్ళు, దాంట్లో కార్పెంటర్లు ప్రతి ఒక్కరూ కూలీలు నష్టపోయారు. దాదాపు 100 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ తుంగభద్ర నది పారివాహక ప్రాంతంలో ఈ గడ్డలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇసుక మీద ఆధారపడేవాళ్ళు. ఈరోజు వాళ్లకు 1 రూపాయి ఖర్చు పెట్టాలని 10 సార్లు ఆలోచన చేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను గట్టిగా చెబుతున్నా. రెండో విషయం ఏంటంటే మీకు వీళ్ళు సామాజిక న్యాయాన్ని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. నేను ఇది బలంగా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ యొక్క సామాజిక న్యాయం, ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ ఉంది, దానికి కరెంటు లేకపోతే ఏమవుతుంది, నిలబడిపోతుంది. ఏదో నాలుగు ఆ నలుగురు ఈ నలుగురు అని చెప్పేసి ఒక నలుగురు ఖైదీలతో ఒక ఉద్యోగాలు ఇచ్చేసి మనకు సామాజిక న్యాయం చేసేవాడే కాదు, మగాడి మాదిరి ఇలా మొత్తం బాధ్యతలు ఇచ్చేసి, పదవులు ఇచ్చేసి, వాళ్ళకి అధికారాన్ని ఇచ్చేసి తత్వం వీళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి తెలుసుకున్నాను కాబట్టి నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. నాకు ఒక అవకాశం ఇవ్వడానికి నాకు పొడవు చూపారు. నేను ఈ సందర్భం కాదు, కానీ వాళ్ళ ఉద్దేశాన్ని మీకు తీసుకుని వచ్చి మిమ్మల్ని ప్రేరేపించే ప్రేరణ మీకు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను. నాకు ఒక పదవి ఆశ చూపించారు, కానీ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఉండాలి అంటే లేదమ్మా, నా రక్తంలో ఎలా ఉంటానని చెప్పేసి రాసి పెట్టిందో అలానే ఉంటాను. ఈ పదవి సన్మానం అని చెప్పేసి నేను వదిలేశారు. నేను ఒకటే నేను చెబుతున్నా, మనము భగవంతుడు మనకి ఇచ్చిన చెప్పాలి, మనం 10 మందికి
బతుకు బతికించు అనేటువంటి బతకాలి గాని మనమే బతకాలి అన్నట్టు బతకూడదు అని చెప్పేసి మనకు ఈ యొక్క చాలా పెద్ద చాలా మంది ఇప్పుడు మాట్లాడాలని సాయంత్రం వరకు మాట్లాడటం చాలా నష్టాలు జరిగాయి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.